ఇక డిబేట్ కంటిన్యూ చేద్దాం. ముందుగా దయాకర్ గారు, ఇదే అంశం మీద యూపీ ఎలక్షన్స్ రానున్న సాధారణ ఎన్నికలకి ప్రీ ఫైనల్గా భావిస్తున్న తరుణంలో సర్వే ఫలితాలన్నీ కూడా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి ప్రతికూలంగానే ఈ ఫలితాలన్నీ కూడా చూపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఏంటి అంటే అసలు ప్రజల మూడ్ ఉత్తరాదిలో మారుతున్న నేపథ్యంలో అసలు దేశమంతా కూడా ఇదే కంటిన్యూ అవుతుందా? దీనికి సంబంధించి డిబేట్లో మనతో మాట్లాడడానికి కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ గారు, అదేవిధంగా ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ రాష్ట్ర కోఆర్డినేటర్ ఇందిరా శోభన్ గారు, అదేవిధంగా బీజేపీ జాతీయ నేత దాంతోపాటు అధికార ప్రతినిధి విల్సన్ గారు ఉన్నారు. ఇక ప్రముఖ విశ్లేషకులు పెంటపాటి పుల్లారావు గారు కూడా లైవ్లో ఉన్నారు. ముందుగా దయాకర్ గారితో మాట్లాడదాం. దయాకర్ గారు, గుడ్ ఈవినింగ్ దయాకర్ గారు. ఏంటంటే వరుసగా మనం చూసాం ఇప్పటిదాకా కూడా ఆత్మసాక్షి అనే సంస్థ నిర్వహించిన సర్వేలో ఫలితాలు చూసాము. గతంలో కూడా ఈ సంస్థ నిర్వహించిన ఫలితాలన్నీ కూడా ఖచ్చితంగా అలానే ఎన్నికల ఫలితాలు వచ్చినాయి. ఈ నేపథ్యంలో ఈరోజు ఈ సంస్థ నిర్వహించిన ఫలితాల్లో ఉత్తరప్రదేశ్లో సమాజ్వాదీ పార్టీ, అదేవిధంగా పంజాబ్లో కాంగ్రెస్, గోవాలో కాంగ్రెస్, ఉత్తరాఖండ్లో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది అని చెప్పి చెప్తున్నాయి. అంటే అన్ని చోట్ల కూడా బీజేపీ, పంజాబ్లో ఆల్రెడీ అధికారంలో లేదు, మిగిలిన చోట్ల కూడా బీజేపీ ఖచ్చితంగా అధికారం కోల్పోయే పరిస్థితే ఈ సర్వేలో కనిపిస్తోంది. ఏంటి, కాంగ్రెస్ పుంజుకుంటోంది అనుకోవచ్చా? రేపు దేశమంతా కూడా కాంగ్రెస్ పుంజుకునే పరిస్థితి ఉంటుందా? అంటే ఒకటి ఆత్మసాక్షి కానీ లేకపోతే మహాన్యూస్ కానీ ఎవరైనా సరే సరే ఏంటిది ప్రీ పోల్ పోస్ట్ పోల్ తర్వాత ఎగ్జిట్ పోల్స్ ఇవన్నీ కూడా ఒక ఏమంటారు ఒక మూడ్ ఆఫ్ ది స్టేట్ ఆర్ మూడ్ ఆఫ్ ది నేషన్. సో ఓటర్ నాడి అంటే పసిగట్టడానికి ఒక వ్యవస్థ అంతవరకు. కానీ ఇప్పుడు ఈ మూడు స్టేట్లలో పాజిటివ్ ఉన్నది లేకపోతే ఇంకో దగ్గర నెగిటివ్ ఉన్నది అనే దాని దగ్గర కూడా నేను ఇతమిద్దంగా వస్తుంది వచ్చింది అని చెప్పడానికి అవకాశం లేని స్థితి ఉంటుంది. మీరు చూస్తే చాలా సందర్భాల్లో తలకిందులైన పరిస్థితులు కూడా చూసినాం. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఉత్తరప్రదేశ్ ను బీజేపీ కోల్పోవడం అంటే నిజంగా తన యొక్క పరిపాలన, ముఖ్యంగా యోగి ఆదిత్యనాథ్ గారి కంటే కూడా మోడీ గారి పరిపాలన వైఫల్యానికి అదొక సూచిగా నేను భావిస్తాను. ఎందుకంటే అక్కడ జరుగుతున్న ఏమంటారు ప్రజాస్వామ్య హననం కావచ్చు, లేదంటే మీరు ఇంకా చెప్పాలంటే వ్యవసాయ చట్టాలకు అతిపెద్ద క్షేత్రంగా రైతు ఉత్తరప్రదేశ్ ని ఎంచుకున్నాడు. మీరు కిసాన్ ముక్తి మోర్చా పేరు మీద అక్కడ జరిగిన ఉద్యమం పంజాబ్ మాదిరిగా ఖలిస్తానని కొట్టియడానికి అవకాశం లేని స్థితి వచ్చింది. అఫ్ కోర్స్ అక్కడికి కూడా ఖలిస్తానీలు వచ్చిండ్రు హర్యానా మీదుగా అని చెప్పి కూడా బీజేపీ ప్రచారం చేసింది. ఇంకా చెప్పాలంటే వాళ్ళ హర్యానా ముఖ్యమంత్రి నేరుగా ఒక రైతులు ఎవరైనా ఉద్యమం చేస్తే రాళ్లు తీసుకొని కొట్టండి అనే స్థితి మనం చూసినాం. స్వయంగా బీజేపీ కార్యకర్తలు నలుగురితో పాటు నలుగురు రైతులు ఇక్కడ లఖింపూర్ మన కులాన్ని ఎక్కడైతుందో అక్కడ చనిపోయిన వైనం దేశం మొత్తం కాదు ప్రపంచాన్ని అతి పెద్దగా బాధ పెట్టిన సంఘటన. అంటే రైతు ఉద్యమిస్తుంటే రైతుల మీదకి వెళ్ళి తీసుకుపోయిన మంత్రుల కాన్వాయ్ సంఘటన మర్చిపోలేని స్థితి. హత్రాస్ కూడా మీరు ఒక మహిళ మీద ఒక బాలిక మీద జరిగిన రేప్ తర్వాత జరిగిన ఆ ఖన్నం సంఘటన కూడా యోగి ఆదిత్యనాథ్ గారికి చాలా వ్యతిరేకత వచ్చిన పరిస్థితి. రెండవసారి మామూలుగానే వ్యతిరేకత వస్తుంది. దాంతోపాటు ఈ కేంద్ర ప్రభుత్వ వైఫల్యం కూడా అక్కడ కారణమైందని చెప్పవచ్చు. మీరు పంజాబ్ చూసుకున్నా సరే పంజాబ్ ఇప్పుడు మేము మొన్న ఖాళీల తర్వాత మేమే అధికారంలోకి వచ్చినాం, మేము ఓడిపోతామని చెప్పి ప్రచారం చేసినాం. తర్వాత ఇంకొకటి ఉంది మణిపూర్, మా చేతిలోకి వచ్చిన అధికారాన్ని రెండు సీట్లు వచ్చిన బీజేపీ ఇప్పుడు ఇన్ని రోజులు ఎంజాయ్ చేసింది. తర్వాత మీరు చూడండి మా పిసిసి ప్రెసిడెంట్ తో పాటు ముగ్గురు ఎమ్మెల్యేలు మొన్న ఈ మధ్యన ఒక ఏంది ఒక వర్కింగ్ ప్రెసిడెంట్ తో పాటు ఇంకో ఎమ్మెల్యేని తీసుకున్నారు. అంటే మణిపూర్ లో ఏ తరహా ప్రజాస్వామ్య విధ్వంసం జరిగింది. గోవాలో మీరు చూసిండ్రు మెజారిటీ మాకు వస్తే మా పార్టీ ఏంది ఎల్పీ పోయి కలవలేదు, మాకు ప్రభుత్వాన్ని అది ఏంది ఏర్పాటు చేయడానికి అవకాశం ఏంటంటే గవర్నర్ను కోరలేదని చెప్పి మొత్తం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలని కూడా లొంగ తీసుకునే ప్రయత్నం జరిగింది. అది కర్ణాటకలో జరిగింది, మిగతా ప్రాంతాల్లో కూడా జరిగింది. కానీ ఇప్పుడు నేను ఏమంటే పంజాబ్ కానీ ఉత్తరాఖండ్ కూడా, ఉత్తరాఖండ్ గతంలో హరీష్ రావత్ ను ఎట్లా కోర్టు ఎట్లా రిస్టోర్ చేసింది హైకోర్టు ఆ రోజు మీరు చూసింది. సో మొత్తానికి ఈ ఎన్నికల్లో గెలుపు కంటే ఓటమికి బీజేపీకి ఎక్కువ కారణం ఉండడానికి వాళ్ళ పరిపాలన సామర్థ్యానికి గీటు రాగానే ఉంటుంది అనేది నా ఉద్దేశం. పరిపాలన తర్వాత ప్రజాస్వామ్యం పట్ల బీజేపీకి ఉన్న చిత్తశుద్ధిని కూడా చూడాల్సిన అవసరం ఉంది. రేపు యూపీ కనుక అధికారం కోల్పోతే పెద్ద ఎత్తున నెగేషన్, అతి పెద్ద ఎంపీలు ఉన్న ప్రాంతం కూడా యూపీ కావడం, వాళ్ళు నమ్ముకున్న క్షేత్రం కూడా అదే. అంటే వాళ్ళు అనుకుంటున్న విచారధారకు ఉత్తరప్రదేశ్ క్షేత్రం కాశీ కానీ లేదంటే ఇప్పుడు
పక్కనే ఉన్న హరిద్వార్ కానీ, అంటే హిందూ బెల్ట్ కాబట్టి మేము హిందూ రాజ్యం ఏర్పాటు చేయడానికి మేము ప్రయత్నం అయోధ్య, చేస్తూ అయోధ్య ఉంటుంది. కూడా ఉంది కదా. అయోధ్య, అయోధ్య రామాలయం. ఎస్ 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 మీరు అంటున్న అవును. అయోధ్య రామాలయం ప్రధానంగా, ఎందుకంటే కోట్ల రూపాయలు పెట్టి రామాలయం కట్టియడం కాదు, రాజనీతిలో రామనీతిని పాటించడంలో పూర్తిగా బీజేపీ ప్రభుత్వ వైఫల్యం కూడా కారణమై ఉండొచ్చు. ప్రజలు అట్లా తీర్పిస్తారనే ఒక ఆశ అయితే ఉన్నది. ఇప్పుడు వచ్చేది అక్కడ సమాజ్వాదీ పార్టీనా లేకపోతే బీజేపీ ఇతర ప్రభుత్వం ఏదైనప్పటికీ కూడా ప్రభుత్వ వ్యతిరేకత తీవ్రంగా ఉన్న పరిస్థితి. యోగి ఆదిత్యనాథ్ ఇప్పుడు నెంబర్ టూగా కొనసాగుతున్నాడు బీజేపీలో, అమిత్ షాను పక్కకు నెట్టి. సో అమిత్ షా అక్కడ వ్యూహాల్లో కూడా తేడాలు వచ్చిన పరిస్థితి ఉన్నది, ఎందుకంటే వాళ్ళ మధ్యన ఉన్న అంతర్గత వ్యవహారం కూడా ప్రశ్నార్థకంగా మారిన పరిస్థితుల్లో బీజేపీకి ఎదురీత మాత్రం స్వయంకృతమే అనేది నా యొక్క అభిప్రాయం. డెఫినెట్ గా ప్రజలు ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం యొక్క పోరాటాన్ని కూడా గౌరవిస్తున్నట్టుగా, ఆ రోజు అఫ్ కోర్స్ మీరు అన్నట్టు అఖిలేష్ యాదవ్ గారు సీరియస్ ఫోర్ ఫ్రంట్ లో ఉండకపోవచ్చు కాక, ప్రతి బీజేపీ ఎమ్మెల్యే లేదంటే రాజీనామా చేసిన డిప్యూటీ సీఎం తో పాటు చాలా మంది ఎస్పీకి పోయిండ్రు. కారణం ఏంటంటే ఇప్పుడు అక్కడ మోడీని యోగి ఆదిత్యనాథ్ గారిని ఓడగొట్టాలనే ఒక తలంపు ఆ ప్రాంతంలో ఉన్నదనేది మనకు స్పష్టమవుతున్న పరిస్థితి. డెఫినెట్ గా భారతదేశంలో ప్రజాస్వామ్యం పాదుకొల్పడానికి ప్రజలే గీటురాయిగా భవిష్యత్తులో ఉండబోతారు అనేది ఒక అంచనా. అజిత్ గారు, రైట్. విల్సన్ గారు, విల్సన్ గారు నమస్తే. విల్సన్ గారు, చూసాం ఇప్పుడే ఆత్మసాక్షి సర్వే, దాదాపు దేశవ్యాప్తంగా అనేక సర్వే సంస్థలు కూడా వచ్చిపోయి ఇదే రిజల్ట్స్ చూపిస్తున్నాయి. సర్వే ఫలితాలు పూర్తిగా అంటే యూపీ కానీ అదేవిధంగా ఉత్తరాఖండ్, గోవా, పంజాబ్, పంజాబ్లో ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, ఎక్కడా కూడా బీజేపీకి పాజిటివ్గా లేదు ఈ సర్వేలు ఏవి కూడా. ఏంటి కారణం, ఏంటి ఇంత? ఎందుకంటే ఉత్తరప్రదేశ్ అయితే మరి ప్రధాని స్వయంగా ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నారు అక్కడ నుంచి, వారణాసి నుంచి, దాంతోపాటు మొత్తం అసలు బీజేపీకి సంబంధించి ఆత్మ అంతా కూడా అక్కడే ఉంది. అయోధ్య కానీ అన్నీ కూడా మన దయాకర్ గారు చెప్పినట్లు ఎందుకు ఇలా వస్తూ ఉందంటారు? ఇప్పుడు ఆత్మసాక్షి సర్వే చెప్పారు మీరు, సీ వాటర్, న్యూస్ ఎక్స్, ఏబిపి, ఇంకా చాలా ఉన్నాయి కదా సర్వేలు, అవి మీ దగ్గర అందుబాటులో ఉంటాయి, ఇక్కడ చెప్పండి. అవి ఈరోజు ఆత్మసాక్షి మీదే మనం చర్చ పెట్టాము విల్సన్ గారు, ఎందుకంటే అది మన తెలుగుకి సంబంధించి, తెలుగు రాష్ట్రాలకు సంబంధించి, అదేవిధంగా గతంలో యాజ్ టీజ్ గా ఈ సంస్థ సర్వేలన్నీ కూడా వచ్చినాయి కాబట్టి దాంతో పాటు ఎస్ ఎస్ ఈ సర్వేకి సంబంధించి చేసిన వాళ్ళని కూడా నేను మీతో ఫోన్ లైన్ లో కల్పిస్తాను విల్సన్ గారు, మీరు మాట్లాడిన తర్వాత. ఏమంటారంటే, రైట్, నాకు తెలుసు ఆయన గారు, నాకు తెలుసు, నేను చెప్పేది ఏంటంటే వాళ్ళది పరిమితమైన వనరులు, పరిమితమైన రివ్యూ. అయితే ఆల్రెడీ సీ వాటర్ కానీ లేకపోతే న్యూస్ ఎక్స్ కానీ ఇంకా పెద్ద పెద్ద సర్వే సంస్థలన్నీ బీజేపీ విజయ పతాకం ఎగరేస్తుంది అనేది స్పష్టంగా చెప్పాయి. చెప్పిన తర్వాత మాకేం కన్ఫ్యూజన్ లేదు, ఎవరికైనా మిగతా వాళ్ళకి ఎప్పుడు కళ్ళిన ఆశ ఉంటే ఉండొచ్చు, వాళ్ళలో ఉండి అక్కసు తీర్చుకోవడం కోసం ఏ భాషని మాట్లాడచ్చు, మేమేం కాదాం. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికి మాట్లాడే స్వేచ్ఛ ఉంది కాబట్టి ఆ స్వేచ్ఛను వాళ్ళు ఆ విధంగా చేస్తారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ అనేది మాకైతే అసలు ప్రత్యర్థి రేస్ లోనే కాంగ్రెస్ పార్టీ లేదు, అందులో ఇంకొక మాట లేదు. యూపీలో అసలు లేదులేండి, యూపీలో లేదు సమాజ్వాదీ పార్టీ, యూపీలో లేదు, ఏపీలో లేదు, దేశంలో ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ ఉనికి లేదు. అవశేషాలు మిగిలి ఉన్నాయి, అవి కూడా కాలగర్భంలో కొట్టుకుపోతాయి. ఎందుకంటే ఆ పార్టీకి ఒక దిశా నిర్దేశం లేకపోతే ఒక నాయకత్వం లేమి, ఇవన్నీ స్పష్టంగా ఉన్నాయి కాబట్టి బేసిక్ గా ఆ పార్టీ గురించి, ఆ పార్టీ స్పందన గురించి పెద్ద ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ఇక నేనేమంటానంటే, ఎస్, ప్రతి రాజకీయ పార్టీకి కొంత వ్యతిరేకత ఉంటుంది, ఏది ముఖ్యమంత్రి గారి పేరు కావచ్చు, లేదా అడ్మినిస్ట్రేషన్ మీద కావచ్చు, లేదా ల్యాబ్స్ మీద కావచ్చు, ఉంటుంది. కానీ అది ఓడిపోయే స్థాయిలో ఉందా లేదా అనేది ఇప్పుడు ఒక డిబేట్ పాయింట్. కానీ నేనేమంటానంటే, ఈరోజు అందరినీ కలుపుకొని నేను రాజ్యాధికారంలోకి రావాలని చెప్పని ఆడ అఖిలేష్ తంటాలు పడతా ఉన్నాడు. తంటలు పడి ఆయన ఏం చేస్తున్నాడు, ఇతరులందరినీ కూడా కలుపుకుంటున్నాడు. ఆయన ఎస్పి, బిఎస్పి, ఓబీసీ, ఆర్ఎల్డి ఇటువంటి పార్టీలన్నీ కలుపుకొని నాకు భయంగా ఉంది, మీరంతా నా చుట్టూ పడుకోండి అన్నట్టుగా తిరుగువాడు కానీ తాపత్రయపడుతున్నట్టుగా తాపత్రయపడుతున్నాడు. ఎస్, డెమోక్రసీలో ఫైట్ ఇవ్వడం తప్పులేదు. కానీ అదే సమయంలో ఇక్కడ నేను స్పష్టం చేయదలసింది ఏంటంటే, అసాంఘిక శక్తులు ఎవరన్నా ప్రోత్సహించారు, ఒక రౌడీ షీటర్స్ ఎవరన్నా ప్రోత్సహించారు, లేకపోతే ఉత్తరప్రదేశ్లో రకరకాల స్వభావాలు ఉన్న వాళ్ళని, క్రిమినల్స్ ఎవరిని ప్రోత్సహించారంటే ఆ ప్రోత్సహించిన పాత్ర అఖిలేష్కే వస్తుంది, అది ఎవరికైనా తెలుసు. ఇండియాలో
కనీసం మినిమం నాలెడ్జ్ ఉన్న వాళ్ళు కూడా తెలుసు. ఆ అసాంఘిక శక్తులు పేచమనచడంలో యోగి గారు ఒక ఎవరెస్ట్ శిఖరం లాగా పనిచేశాడు, అందులో సందేహం లేదు. కాబట్టి యోగి ఆందోళన చేస్తున్న రైతుల్ని కూడా అదే రేంజ్ లో మీరు చెప్పిన రేంజ్ లోనే అణిచేశారు కదా విల్సన్ గారు. రైతు సమస్య విషయంలో రైతులు ఆందోళన చేయాల్సిన అవసరం లేకుండా ఆందోళన ఎందుకు చేశారన్న సంగతి మీకు తెలుసు. కాబట్టి నేనేమంటానంటే ఆ చట్టాల పైన మాకు ఆ చట్టాలకు సంబంధించి లోటుపాట్లు లేకపోయినా నరేంద్ర మోడీ గారు రైతులను గౌరవించి ఆ చట్టాలు వెనక్కి తీసుకున్నాం. వాస్తవానికి ఆ చట్టాల్లో భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఆందోళన లేవు. ఒక పంజాబు హర్యానా ఈ ఢిల్లీ ఈ ప్రాంతంలో తప్ప ఎక్కడ దేశంలో 90% రైతులు ఎక్కడ రోడ్ల మీదకి రాలా వచ్చారా? ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రైతులు ఉన్నారు కదా వచ్చారా? కాబట్టి నేనేమంటానంటే ఆ ఉద్యమాలు దాని వెనక ఉండే చరిత్ర ఆ కథ వీటి గురించి నేను మాట్లాడాలి. ఇక్కడ నేనేమంటానంటే రైతుల గురించి ఖచ్చితంగా ఏదైనా సరే భారతదేశంలో ఇప్పటిదాకా ఉన్న ప్రభుత్వాల్లో రైతు పక్షపాత ప్రభుత్వం ఉంటే అది భారతీయ జనతా పార్టీ. మీరు యూరియాకి రంగేయడం దగ్గర నుంచి ఇంకా యూరియా రైతులకు కేటాయించిన బడ్జెట్ వరకు మొత్తం మీద మీరు డిబేట్ పెడితే రైతుల కోసం మేము అధికారంలోకి వచ్చిన ఎంత చేసామనేది నేను ఒక గంట చెప్పగలను. రైతాంగానికి సంబంధించి భారతీయ జనతా పార్టీ కమిట్మెంట్, అదే సమయంలో ఆ చట్టాలు అనేది ఉపయోగపడతాయనే ఉద్దేశం మేము తీసుకొచ్చాము. ఎస్, కొద్ది మంది అయినా సరే వ్యతిరేకించారు కాబట్టి ఆ వ్యతిరేకతను మేము రెస్పెక్ట్ చేశాము కాబట్టి దాన్ని వెనక్కి తీసుకున్నాం. కోర్టు గా డైరెక్షన్ ఇచ్చింది, కోర్టు గడి మేము 1.5 ఫీట్ దాన్ని పక్కన పెట్టాం. ఇప్పుడు మేమంటామంటే ఈ రైతు చట్టాల మీద ఆధారపడి రైతుల్ని బ్లాక్ మెయిల్ చేసి తర్వాత రైతుల్ని తెరడానికి ఎవరున్నారనేది రాష్ట్రంలో దేశంలో అందరికీ తెలుసు. ఇది నేను దాని మీద పోవడం. ఇప్పుడు నేను చెప్పదలుచుకుంది ఏంటంటే బేసిక్ గా భారతీయ జనతా పార్టీ పైన భారతీయ జనతా పార్టీ సైద్ధాంతిక పునాది పైన అభిప్రాయ భేదాలు ఉంటే ఉండొచ్చు. మేము స్పష్టంగా జాతీయవాదం మా విధానం జాతీయవాదం చెప్తున్నాం. జాతీయవాదంలో హిందూ జీవన విధానం అంటే వెల్కమ్, దాన్ని ఎవరికడ తప్పడం అవసరం. హిందూ జీవన విధానం అంటే అది మతం కాదు, ఒక లైఫ్ స్టైల్ గురించి మాట్లాడుతున్నాం. లేకపోతే షోడశ సంస్కారాలు ఇవన్నీ కూడా భారతీయ జనతా పార్టీ చెప్తుంది. ఇక ఆధ్యాత్మిక కేంద్రాలు అంటారా, మీరు చెప్తున్న రామాలయం కావచ్చు లేకపోతే మధుర కావచ్చు కాశీ కావచ్చు ఇవన్నీ కూడా మెజారిటీ ప్రజల అజితగా మెజారిటీ ప్రజల వాళ్ళ మనోభావాలకు సంబంధించిన ఆధ్యాత్మిక క్షేత్రాలు కాబట్టి వాటిని డెవలప్ చేస్తున్నాం, అందులో ఏమి సందేహం లేదు. అది ఏమి తప్పని కూడా నేనైతే అనుకోవడం లేదు. ఇక్కడ నేను చెప్పదలసింది ఏంటంటే ఖచ్చితంగా యోగి గారు బెటర్ అడ్మినిస్ట్రేషన్ ఇచ్చారని మేము భావిస్తున్నాం. ఇంకా అక్కడ ఉండే వాళ్ళందరూ కలిసి మరి ఒక తాటి మీదకి వచ్చి పనిచేయాలని అనుకుంటున్నారు. అక్కడ బిఎస్పి అనేది ఏ స్థాయిలో తగ్గిపోయిందో తెలుసు. ఆ తగ్గిపోయిన ఆ ప్రభావం ఎస్పీకి ఉపయోగపడుతుందా లేకపోతే బీజేపీ ఉపయోగపడుతుందా కాంగ్రెస్ కు ఉపయోగపడుతుందా అనేది మీరు బ్యాలెట్ దాకా చూడాల్సింది. కానీ మా ఓటు బ్యాంక్ మాకు ఎక్కడ చెదరలేదు. జాతీయవాదంతో ఉన్న ఓటు బ్యాంకు భారతీయ జనతా పార్టీ మాకు కులాల కంటే కూడా జాతీయ విధానం మీద మాకు నమ్మకం ఉంది, బలమైన నమ్మకం మా జాతీయ విధానమే. దానికి మీరు ఏ రంగం బలం వచ్చు, ఆ పులిమే హక్కు మీకుంది, మేము కాదం. కానీ నేనేమంటానంటే బేసిక్ గా మా విధానం ఎక్కడ ఫెయిల్ కాదు. అదే సమయంలో ఈ దేశంలో అతిపెద్ద దేశం, ప్రపంచంలో అతిపెద్ద దేశంలో కోవిడ్ వ్యాక్సిన్ ఇచ్చిన ఏకైక దేశం ఇండియా. ఇంతమంది విస్తృతంగా ఇంత జనాభా కూడా మీరు వ్యాక్సినేషన్ ఇచ్చామంటే అది నరేంద్ర మోడీ గారు ఈ దేశ ప్రజల పట్ల ఉండే కమిట్మెంట్. ఇప్పటి వరకు కూడా దాదాపు 80,000 కోట్ల పైనే మరి బియ్యం కోసం కానీ కందిపప్పు కోసం కానీ గోధుమల కోసం కానీ కేటాయించారంటే అది అర్థం ఏంటంటే ప్రజలను ఆదుకోవడమే మా లక్ష్యం అనే సంగతి మేము స్పష్టంగా చెప్పగలం. కాబట్టి బియ్యం పంపిణీలు కావచ్చు లేకపోతే ఇతరత్ర కావచ్చు దేశ స్వాలంబన కావచ్చు ఏదైనా సరే దేశాన్ని నిలబెట్టాలని మా ఉద్దేశం, దేశాన్ని పడగొట్టాలని కొద్దిమంది గుడ్డే ఉద్దేశం ఉండొచ్చు. అదేవిధంగా చాలా మంది అసాంఘిక శక్తుల్ని అఖిలేష్ గారి హయాంలో ఎవరిని ప్రోత్సహించారో కూడా అందరికీ తెలుసు. కాబట్టి అటువంటి అసాంఘిక శక్తులు పేచమనచడానికి ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ కంకణ భద్రమే ఉంటుంది. నెక్స్ట్ మళ్ళీ అధికారంలోకి వస్తే మళ్ళీ వాళ్ళందరినీ కూడా ఇంకా మరింత సమూలంగా నాశనం చేస్తాం, అందులో సందేహం లేదు. మా ఉద్దేశం ఏంటంటే ప్రశాంతమైన ఉత్తరప్రదేశ్ నిర్మాణం కావాలనేది. అదేవిధంగా దేశభక్తి లేని వాళ్ళు, దేశాన్ని ద్రోహం చేసేవాళ్ళు, లేకపోతే దిల్సుఖ్నగర్ లో బాంబులు పెట్టేవాళ్ళు, లేకపోతే గోకుల చాట్ల బాంబులు పెట్టే ఇట్లాంటి అసాంఘిక శక్తులు ఉంటే వాళ్ళు దేశం ఏ మారుమూల ప్రాంతాల్లో ఉన్నా తరిమి కొట్టడానికి భారతీయ జనతా పార్టీ సిద్ధంగా ఉంది. మేము వెనక దగ్గే ప్రసక్తి లేదు. రైట్, విల్సన్ గారు మీతో మాట్లాడడానికి మన ఇందిరా శోభన్ గారు అదేవిధంగా పుల్లారావు గారు మాట్లాడే ముందు ఆత్మసాక్షి సర్వేకి సంబంధించి ఆత్మసాక్షి సంస్థ సిఈఓ అదేవిధంగా ఫౌండర్ మూర్తి గారు ఫోన్ లైన్లో ఉన్నారు. మూర్తి గారు వినిపిస్తోందా? రైట్, మళ్ళీ మనం మూర్తి గారిని మళ్ళీ ఫోన్ లైన్లోకి తీసుకుందాం. పుల్లారావు గారు
మూర్తి గారు నాకు మంచి ఫ్రెండ్ అన్నమ్మా. ఎస్ ఎస్, అందుకే ఒక్కసారి అంటే పరిమిత వనరులతో సర్వే చేశారా, ఏంటి ఫలితాలు, ఏ పద్ధతిలో సర్వే చేశారు, ఇవన్నీ కూడా వివరాలు ఒకసారి మనం వాళ్ళని అడిగి తెలుసుకుంటేనే బాగుంటది కదా అని ఫోన్ లైన్ లో. జాతీయ స్థాయి సర్వేలు ఏమైనా ఉంటే అవి కూడా చెప్పండి, నేను వాటిని కూడా రెస్పెక్ట్ చేస్తాను ఖచ్చితంగా. ఇంకొకసారి వాటన్నిటిని కూడా చెప్పండి. ఇది ఎందుకంటే అనుకూలంగా ఉండే సర్వేలు చెప్పకుండా, బీజేపీ వ్యతిరేకంగా సర్వేలు చెప్పడంలో ఎవరు అంతర్యం ఏం లేదు విల్సన్ గారు. ఇది మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన సంస్థ చేసిన సర్వే కాబట్టి దాన్ని తీసుకొని వచ్చి మీ ముందుకు పెట్టాము. ఒకసారి మూర్తి గారు కూడా మాట్లాడతారు. మూర్తి గారు, నేను చెప్పేది ఏంటంటే మిగతా సర్వేలు కూడా చెప్పండి, అవి కూడా తీసుకొని వస్తాం ఖచ్చితంగా. అవి కూడా తీసుకొని వచ్చి మళ్ళీ రేపు ఇదే అంశం మీద మనం కూర్చుందాం చర్చకి. కొద్దిసేపట్లో ఇవి కూడా తీసుకొని వస్తాం, కొద్దిసేపట్లో ఇవి కూడా తీసుకొని వస్తాం. మూర్తి గారు లైవ్ లో ఉన్నారు. చెప్పండి. ఓకే రైట్, లైవ్ లో మూర్తి గారు.